ఏ వంక అంటే ఏ లొంక అన్నాడంటే నేను కడుక్కోకూడదు. సేమ్ అట్లనే ఉన్నది ఈ బీజేపీ పొలము చట్టం. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇయ్యండి అయ్యా అంటే ఇవేవో కాకమ్మ కథలు చెప్తారు. ఇవోగి తంబాకు గాని లెక్క. పాలమూరు రంగారెడ్డి అన్నాడు జాతీయులను డిపిఆర్ ఇంతవరకు ఇయ్యలే. డిపిఆర్ ఇవ్వకుండా జాతీయ పేపర్ రాయించారా? అసలు ఈ తంబాకు గానికి డిపిఆర్ అంటే ఏందో తెలుసా? నా డౌట్. అసలు ఏ ప్రాజెక్టులకు ఏ కేటాయింపులను బేస్ చేసుకొని డిపిఆర్లు ఇస్తారో తెలుసా? ఒక ప్రాజెక్టుకు డిపిఆర్ ఇవ్వాలంటే, అదే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలంటే ఆ నది నికర జిల్లాల కేటాయింపులు జరగాలి. కృష్ణా నదిలో ఇప్పటికీ తెలంగాణ వాటా ఎంతో తేల్చకుండా ఎట్లా డిపిఆర్లు ఇస్తారు? ఏ కేటాయింపులను బేస్ చేసుకొని డిపిఆర్ రెడీ చేస్తారు? పోనీ వరద జలాలను బేస్ చేసుకొని రెడీ చేసిన డిపిఆర్ను నీ సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తుందా? పోనీ నువ్వు అప్రూవ్ చేపిస్తావా? కేంద్రంతోనే కొట్లాడే దమ్ముందా? అసలు ఇవన్నీ పక్కన పెట్టు. తెలంగాణ వచ్చి 8 ఏళ్ళు అవుతుంది, కృష్ణా నదిలో నీటి కేటాయింపులు ఎందుకు తేల్చలే? మరి దీనికేం డిపిఆర్ ఇవ్వాలి? సరే నువ్వు అన్నట్టు జాతీయ హోదాకు డిపిఆర్ఏ కావాలంటే మరి గోదావరి మీద కట్టిన కాళేశ్వరానికి డిపిఆర్ ఇచ్చారు కదా, అన్ని పర్మిషన్లు వచ్చినాయి కదా, ప్రాజెక్టు కూడా కట్టారు కదా, మరి దానికెందుకు ఇలా జాతీయ హోదా? ఎందుకంటే తెలంగాణను ఆగం చేయాలి, రాజకీయం చేయాలి, అధికారంలోకి రావాలి, ఆ గుజరాత్తోనికి అమ్మాలి. అందుకే ప్రాజెక్టుల కాడి నుంచి పార్బాయిల్ రైస్ దాకా దేనికైనా ఏ వంకరా బండి అంటే ఏ లొంక అంటున్నావు.